హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట అమ్మమ్మ నానమ్మల కాలం నాటి కారపొడి. ఈ కారపొడిని మనం నల్ల కారం అంటాం, మాడ్చిన కారం అంటాం, రకరకాల పేర్లతో పిలుస్తాము. ఈ కారపొడి వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. ఈ కారపొడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాడే ప్రతిదీ కూడా స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇంక ఇప్పుడు శనగపప్పు తీసేసుకున్నాం కదా, ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినప్పప్పు వేసుకోవాలి. ఈ మినప్పప్పు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మినపగుండ్లు కానీ సాయి మినపప్పు కానీ వేసుకోకూడదా అంటే, వేసుకోవటం అయితే వేసుకోవచ్చు, కానీ పొట్టు మినపప్పు వచ్చినంత టేస్ట్ రాదు కారపొడి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని వేయించేసుకోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనం వేయించుతున్నవి ఏవైనా సరే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కొంచెం ఎక్కువ కలర్ వచ్చేలాగే వేయించుకోండి, అప్పుడే కారపొడి రుచిగా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు. ధనియాలు జీలకర్ర మాత్రం చాలా త్వరగా వేగిపోతాయి. అన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ 20 మిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయలు కూడా ఏదో ఊరికే వేడైపోయే వరకే కాకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. మిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, ఇవి పక్కకు తీసేసుకొని 1 గుప్పిడి అయ్యేంత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు మీరు ఎక్కువ పప్పులతోటి కారపొడి చేసుకునేటట్టయితే మాత్రం ముందుగా 1 పూట కరివేపాకు దూసి నీళ్ళను ఆరబెట్టి వేయించుకోండి. ఈ కారపొడి నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 10-15 రోజుల్లో అయిపోతుందని కరివేపాకు అలాగే వేసేసి తడి ఆరిపోయే వరకు వేయించేశాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. కళ్ళుప్పు అయితేనే వేయించుకోండి, మెత్తటి ఉప్పు అయితే అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే కళ్ళుప్పు 1 స్పూన్ వేశాను, మీరు ఎక్కువలు తక్కువలు చూసి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరిపోయినాయి కదా, ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకొని కరివేపాకు మిరపకాయలు అన్నీ కూడా వేసేసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పి ఇలా తీసేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా కొంచెం అక్కడక్కడ మనకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తగిలితే బాగుంటుంది కారపొడి. మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ కారపొడిలో వేసి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టు మినపప్పు వేయించినవి తీసి పక్కన పెట్టాను, అవి వేసి కలుపుతున్నాను. అవి అక్కడక్కడ తగులుతూ ఉంటే మనకు తినడానికి చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. మనకి ఇంట్లో రోలు ఉండి ఓపిక ఉండి ఈ రోట్లో దంచామంటే ఈ కారపొడి ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా రోజు రోట్లోనే చేద్దామనుకున్నాను, కానీ పని ఏదో కుదరక ఇలా మిక్సీ పట్టేశాను. అంతే, ఎంతో టేస్టీగా అమ్మమ్మ నానమ్మల కాలం నాటి కారపొడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2 నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది కారపొడి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.